కాలంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకో కాలంలో ఇవన్నీ పోతాయి వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి ఏదైనా పోతుంది జాతస్య మృత్యు ధృవం వచ్చింది అనంటే అది పోవాలి పోయింది అంటే ఇంకో కాలంలో ఇంకో రూపంతో వస్తూ ఉంటుంది ఒక ఆయన ఒక వ్యాపారం మొదలుపెట్టాడు చాలా బాగా మనిషి చాలా స్టేబుల్ అనమాట ఒక సాధకుడు అతను వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యాపారంలో లాభాలు వచ్చాయి చాలా బాగా లాభాలు వచ్చాయి ఉన్నట్టుగా ఉండి ఏమిటో తెలియలేదు ఆ వ్యాపారం కొద్దిగా బాగా డ్రైన్ అవ్వడం మొదలెట్టింది చాలా డోల్డ్రమ్స్కి వెళ్ళింది చాలా నష్టాలు వచ్చాయి చాలా నష్టాల్లో అప్పుడు ఆయన నాకు ఒకసారి కలిసాడు ఆశ్రమానికి వచ్చారు స్వామీజీ ఎలా ఉన్నారండి అని చాలా బాగున్నాడు బ్రహ్మాండ మీరు ఎలా ఉన్నారన్న వ్యాపారం చాలా ఇబ్బందుల్లో పడింది అన్నాడు బట్ ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఎక్కడ మనిషి అలజడిలే అదేంటండి ఏమిటి ఇబ్బందుల్లోనంటే మొత్తం ఇళ్ళది అమ్మేశానండి మొత్తం చాలా వరకు అన్ని డిస్పోజ్ చేశాను అప్పులంతా ఇచ్చేసాను నేను మా ఆవిడ పిల్లలు అందరం వేరే ఊరు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం ఏ అన్నారు ఇంకక్కడ వ్యాపారం ఏం బాగోలేదండి ఇంకక్కడ ఏం చేస్తామని వేరే ఊరు వెళ్దాం మరి ఎలా వెళ్తారంటే ఏదో కొంత డబ్బు ఉంది కొద్దిగా డబ్బు ఉంది నేను తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక ఇళ్ళు అద్దెకి తీసుకుంటాం బాడుక్కి మళ్ళీ ఏదైనా చూస్తాను వ్యాపారం మొదలవుతుంది నేను అన్నా అదేంటండి అంత పెద్ద ఇళ్ళు కట్టారు కార్లు బ్రహ్మాండంగా ఇదైంది అలా అన్నీ ఎస్ అదేం తేలేదండి నేను వ్యాపారం మొదలు పెట్టానన్నీ వచ్చాయి వచ్చాయి పోయాయి కానీ నాకు నా మీద నాకు నమ్మకం ఏంటంటే వచ్చాయి పోయాయి కదా మళ్ళీ ఇంకో రూపంలో వస్తుంది నాకు నేను పోకూడదు నేను అలా నిలబడగలిగితే మళ్ళీ దీని అన్నింటి మళ్ళీ తిరిగి తెచ్చుకోగలను మళ్ళీ వెళ్ళాడు ఆయన వేరే ఊరు షిఫ్ట్ అయ్యాడు అక్కడ చిన్న ఇళ్ళు అద్దెకి తీసుకున్నాడు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొదలు పెట్టాడు డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ లక్షల లక్షలు గడించడం మొదలుపెట్టాడు కాబట్టి ఆలోచించండి అతను స్థిరంగా ఉన్నాడు బయట పరిస్థితులు సందర్భాలు స్థిరంగా లేవు మారిపోతూ ఉన్నాయి కానీ తను మటుకు స్థిరంగా ఉండగలిగాడు సాధన అతను మంచి సాధకుడు అతను గొప్ప సాధకుడు అతను వచ్చిందని ఆ రోజు పొంగిపోలేదు పోయిందని కుంగిపోలేదు రెండింటినీ యాక్సెప్ట్ చేయగలిగాడు చూడగలిగాడు కానీ రెండింటినీ యాక్సెప్ట్ చేశాడు రెండు పరిస్థితుల్లోనూ దానికి తగ్గట్టుగా ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు ఉన్న విధంగా ఉన్నాడు లేనప్పుడు లేని విధంగా ఉన్నాడు వాడిలో అలజడి లేదు అది ఉన్నప్పుడు ఎంత బాగుండేవాడినో పది మంది నన్ను వచ్చి పలకరించేవారు నాకు అలా ఉండేది భోగాలు ఉండేవి అవన్నీ ఆలోచన లేదు అతనిలో చాలా స్థిరంగా ఉన్నాడు కానీ వాళ్ళు ఆవిడ మటుకు ఓ మదన పడిపోయేది పిల్లలు గందరగోళం అయిపోయేవారు వాడు ఎందుకు అలా ఉండగలిగాడు కారణం అలా ఉండలేకపోతున్నారు వీడు ఒక్కడే ఎందుకు ఉండగలిగాడు బికాస్ సాధకుడు అంతే ఆ సాధన వాళ్ళే ఉంది ఎందుకని హీఈస్ లీస్ట్ బాధడ్ అబౌట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కాదు వీడు వీడెవడు ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనమాట వీడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు కదా తెలుసు కదా మీకు వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాలో ఉండరు ఎప్పుడు బయట దేశాల్లో జరుగుతూ ఉంటారు అలాగనే వీడు కూడా సాధకుడైన వాడు వీడు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉండదు వీడికేంటి ఇంటర్నల్ అఫైర్స్ ఉంటుంది వీడికి లోపల తనను తాను డీల్ చేసుకుంటుంటాడు కానీ బయట వాటిని డీల్ చేయడు ఎందుకని బయట మనం డీల్ చేసినా డీల్ చేయకపోయినా జరిగేవి జరుగుతూ ఉంటాయి కొంతవరకే మనం బుద్ధి పెట్టాలి మొత్తం మన ప్రాణం మన జన్మ మన బతుకు అన్నిటినీ దానికి పణం పెట్టేసి బ్రతకడం కాదు కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో ఆ బేస్ పడాలి మనిషికి పడితే సాధ కూడా అవుతాడు నిర్వేదమాయాత్ బ్రాహ్మణ నాస్తి కృతేన ఉపనిషత్తు అంటుంది వాడు ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని ఈ సత్యాన్ని గుర్తిస్తాడో వాడు బ్రాహ్మణుడు అవుతాడు ఇది గుర్తించని వాడు కేవలం మంత్రభాగం మంత్ర పఠనం చేశాను కాబట్టి నేను బ్రాహ్మణుడిని అని అంటే కుదరదు మంత్ర అధ్యయనం చేస్తే మంత్రం కనుక చ చక్కగా వేదమో ఏదో స్మార్థమో నేర్చుకుంటే నువ్వు విప్రుడి అవుతావు వేదాధ్యాయి భవేద్ విప్రహ నువ్వు విప్రుడి అవుతావు అర్థమైందండి ఉపనయనం చేసుకున్నంత మాత్రాన విప్రుడు కాలేడు ఉపనయనాత్ ద్విజ ఉచ్యతే ద్విజుడవుతున్నావు అంటే రెండోసారి నీకు ఒక సంస్కారం జరిగింది పుట్టావు అంతే కానీ ఉపనయనం చేసుకున్న వాళ్ళందరూ కూడా విప్రుడవ్వాలనే నియమం లేదు ఉపనయనం చేసుకున్న వాడికి అర్హత కలుగుతుంది వేదాధ్యయనం చేయడానికి అప్పుడు వేదాధ్యయనం చేయలేదనుకోండి వాడు ఉరిని ఏదో నూలు పోగేసుకుని వేసుకుని తిరుగుతున్నాడు అంతే అది ఎందుకు ఆ ఉపనయన సంస్కారం వేదాధ్యయనం చేయడానికి అర్హత ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఎంట్రెన్స్లో పాస్ అయ్యానండి మెడికల్ ఎంట్రెన్స్లో పాస్ అయ్యానండి ఐఏఎస్ సివిల్స్ రాశానండి అది పాస్ అయిపోయానండి అన్నిట్లో పాస్ అయిపోయానండి అన్నిట్లో పాస్ అయిపోయి వీడు ఎందులో ఒక దాంట్లోనే కదా వెళ్ళాలి అవునా ఈ పాస్ అయిపోయిన మిగతా అన్నిటికీ సర్టిఫికేట్లు ఏమవుతాయి వీడికి దేనికి పనికిరావు అలాగనే వీడు ఉపనయనం వేసుకున్నాడు వేసేసుకున్నానండి ఉపనయనం వేసేసుకున్నానండి ఏమైనా వేదాధ్యయనం చేసావా అహా లేదండి ఎందుకండి అది అదొక అర్హత ఉదయ వేదాధ్యయనం చేయడానికి అర్హత ఉపా నయనం అంటే వేరొక నయనం అంటే రెండోది ఏంటంటే ఉపనయనం వేరే దగ్గరికి తీసుకెళ్తారన్నమాట ఎక్కడికి ఇప్పుడుండేటువంటి ఈ గృహ వాతావరణం కాకుండా ఈ ఉపనయన సంస్కారం అయింది కనుక గురుకుల వాతావరణానికి తీసుకెళ్ళి గురువు దగ్గరికి విడిచిపెడతాడు తండ్రి అందుకని ఉపనయనం అంటే చాలా అర్థాలు ఉన్నాయి కాబట్టి ఉపనయనం చేసుకుంటే అతను ద్విజుడవుతున్నాడు సింపుల్ ద్విజ అందుకనే చూడండి చాలామంది ఉపనయనం చేసుకున్న సంధ్యావందనం ఉండదు గాయత్రి మంత్రం ఏదో ఊరికి వేసుకుంటారు వాళ్ళకి ఈ దొరతలు వస్తే వస్తేలాగా ఇలా అనుకునేదానికో లేకపోతే ఒక ఆయన తాళాలు కట్టాడు దాంట్లో తాళాలు దాంట్లో దాంట్లో తాళాలు కడుతున్నాడు ఒక ఆయన అయితే ఎక్కడో ఏదో పొట్లం కట్టాలి తాడు దొరకలేదు ఇదిగో ఇక్కడ ఉందని తీసిస్తున్నాడు వీడు ఇది పొట్లాలు కట్టుకునే తాడుగా లేకపోతే తాళాలు కట్టుకునేదానికి తాడుగా ఇదే అండి ఒక ఆయన డబ్బా బాగా చిరాగ్గా ఉందని తీసి ఒక తగిలిస్తాడు ఎప్పుడైనా పూజలప్పుడు వేసుకుంటాడు ఇది ఏంటిది ఇది బెల్టా ఇది ఏమిటిది ఇది ఏమైనా ఆభరణమా ఏంటి ఆభూషణమా కాబట్టి దాని విలువ లేదు వేసాం కానీ పాపం దానికి విలువ వాడికి తెలియలేదు హీ హీ హ్యావెన్ డిస్కవర్డ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ ఇంక లేదు దానికి ఎందుకు అది విలువ కాబట్టి ఆ ఉపనయనం ఎందుకనంటే వేదాధ్యయనానికి అర్హత ఇస్తుంది అందుకని వేదాధ్యాయి భవేద్ విప్రహా అంతేగాని వేదాధ్యయనం చేశాను కాబట్టి బ్రాహ్మణుడని కాదు బ్రాహ్మణుడంటే ఎవరు బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ ఆ బ్రహ్మజ్ఞానానికి ఎవడు అర్హుడై ఉంటాడు అనంటే లోకాన్ని పరీక్ష చేసిన వాడు మాత్రమే అర్హుడవుతాడు ఈ లోక యొక్క యథార్థాన్ని యథార్థ స్థితిని గుర్తించినటువంటి వివేకవంతుడు మాత్రమే బ్రహ్మజ్ఞానానికి అర్హుడవుతాడు బ్రహ్మజ్ఞానం దగ్గర కుల ప్రసక్తి లేదు బ్రహ్మజ్ఞానం దగ్గర మత ప్రసక్తి లేదు బ్రహ్మజ్ఞానానికి మతం ప్రధానం కాదు బ్రహ్మజ్ఞానానికి మతి ప్రధానం ఆలోచించండి బ్రహ్మజ్ఞానానికి మతియే ప్రధానం ఏమిటి సంస్కరింపబడ్డ మతి సత్యాసత్యాల్ని గుర్తించగలిగే వివేకపూరితమైన మతి బ్రహ్మజ్ఞానానికి అర్హత పొందుతుంది